Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ప్రగల్భాలు, టీడీపీ అక్కడ గెలిచి పాతికేళ్లు. తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర జిల్లాలు కంచుకోటలు. ఆ పార్టీ పుట్టింది మొదలు గెలిపిస్తూనే ఉన్నాయి. 2019 ఎన్నికలలో మాత్రమే అత్యధిక సీట్లు వైసీపీ గెలిచి టీడీపీకి జస్ట్ అరడజన సీట్లకు పరిమితం చేసింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో 5 ఎంపీ సీట్లు ఉండగా ప్రతిష్టాత్మకమైన విశాఖ ఎంపీ సీటు మాత్రం అందని పండుగనే మారుతోంది. అక్కడ టీడీపీ గెలిచి పాతికేళ్లు అవుతోంది. తెలుగుదేశం ఏర్పడ్డాక 1984లో ఫస్ట్ టైం పార్లమెంట్ ఎన్నికలలో పాల్గొంది. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన రాజకీయ కురువృద్ధుడు బాటం శ్రీరామ్మూర్తిని ఎంపీ క్యాండిడేట్గా ప్రకటించి ఎన్నికలకు వెళితే ఘన విజయం సాధించారు. ఆ తర్వాత ఎంవీవీఎస్ మూర్తి రూపంలో మరో 2 సార్లు ఎంపీ సీటు దక్కింది. టోటల్గా చూస్తే ఇప్పటికీ 10 సార్లు పార్లమెంటుకి ఎన్నికలు జరిగితే తెలుగుదేశం 3 అంటే 3 సార్లు గెలవడం విశేషం. అంటే విశాఖ ఎంపీ సీటు టీడీపీకి ఎప్పుడూ చుక్కలే చూపిస్తోంది అని భావించాలి. టీడీపీ పుట్టాక విశాఖ ఎంపీ సీట్లో కాంగ్రెస్ 5 సార్లు గెలిస్తే బీజేపీ 1సారి, వైసీపీ 1సారి గెలిచాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువగా ఉండడంతో జాతీయ పార్టీలకు ఈ సీటు కలిసి వస్తోంది. అదేవిధంగా అర్బన్ ఓటర్లు అధికంగా ఉంటారు. వారంతా దేశంలో ఏర్పాటయ్యే ప్రభుత్వం ఏంటి, ప్రధాని ఎవరు అన్నదానిని బట్టి ఓట్లు వేస్తారు. అలా అనేకసార్లు కాంగ్రెస్ విశాఖ ఎంపీ సీటును గెలుచుకుంది. ఇదిలా ఉంటే 1999లో చివరిసారిగా టీడీపీ ఇక్కడ నుంచి గెలిచింది. ఎంవీవీఎస్ మూర్తి 2వసారి అప్పట్లో విజయం సాధించారు. ఇదే సీటు నుంచి టి సుబ్బిరామరెడ్డి 2 సార్లు గెలిస్తే మాజీ సీఎం నేదురమల్లి జనార్దన్ రెడ్డి 1సారి, దగ్గుబాటి పురంధేశ్వరి 1సారి గెలిచారు. 2014లో టీడీపీ మద్దతుతో బీజేపీ గెలిచింది. 2019లో టీడీపీని ఓడించి 4,000 ఓట్ల తేడాతో వైసీపీ గెలిచింది. అయితే ట్రయాంగిల్ ఫైట్ సాగడం వల్లనే ఓడిపోయామని తెలుగుదేశం అంటోంది. ఓటింగ్ లెక్కలు కూడా అదే విధంగా ఉన్నాయి. 2024లో పొత్తులతో బరిలోకి దిగాలని టీడీపీ అనుకుంటోంది. అయితే ఆ పొత్తుల వల్లనే మరోసారి టీడీపీ ఈ సీటును వదులుకుంటుందా అన్న చర్చ కూడా సాగుతోంది. బీజేపీతో పొత్తు ఉంటే గనుక ఖచ్చితంగా విశాఖ ఎంపీ సీటుని కోరుతుందని అంటున్నారు. ఆ సీటులో 2014లో గెలిచామని ఆ పార్టీ ట్రాక్ రికార్డు చూపించి మరీ సీటు అడుగుతుందని అంటున్నారు. ఇక బీజేపీలో కీలక నేత, రాజ్యసభ సభ్యుడు మోడీ అమిత్ షాలకు అత్యంత సన్నిహితుడైన జీవీఎల్ నరసింహారావు పొత్తులతో ఇదే సీటు నుంచి బీజేపీ తరఫున పోటీ చేయవచ్చని అంటున్నారు. అంటే 2024లో కూడా టీడీపీ ఈ సీటు వదిలేసుకుంటే కనుక 3 దశాబ్దాల నుంచి ఒక ఎంపీ సీట్లో జెండా ఎగరయ్యని పార్టీగా సరికొత్త రికార్డును క్రియేట్ చేయడం ఖాయమని అంటున్నారు. ఇక దివంగత నేత, మాజీ ఎంపీ ఎంవీఎస్ మూర్తి మనవడు బాలయ్య చిన్నలుడు శ్రీభరత్ ఈ సీటు మీద కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ అనేక కారణాల వల్ల ఆయనకు ఈ సీటు దక్కదని, అసలు తెలుగుదేశం పోటీయే డౌట్ అని అంటున్నారు. మొత్తంగా విశాఖ ఎంపీ సీట్లో మాత్రం సైకిల్కి బ్రేకులు అలా పడిపోతున్నాయనే చెప్పాలి.